హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా రుణాలు అయితే మాఫీ అవుతున్నాయి ఇక ఈరోజు చూసుకుంటే ఈ జిల్లాల వారికి అయితే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నేరుగా వారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుంది మరి ఏ జిల్లాల వారికి రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి మరి లక్ష రూపాయలు ఉన్న రైతులకు ఎప్పుడు జమ అవుతాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు రుణాలు అయితే మాఫీ అయ్యాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రుణమాఫీ అయింది ఇక తాజాగా లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న వారికి కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు ఇక ఈ ఒక్క రూపాయి కూడా వల్ల లక్షలు లక్షలోపు తీసుకున్న దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు అయితే మనకి డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఇప్పటికీ లక్ష రూపాయల పైన రుణమాఫీ చేస్తారా ఎప్పుడు ఈ రైతులకు డబ్బులు జమ అవుతుంది అని రైతులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు కేవలం ఒక్క రూపాయి వల్ల కూడా మనకి ఇరవై లక్షల మంది రైతులు అయితే ఈ రుణమాఫీకి దూరం అయ్యారు ఇక దీనివల్ల గత దీనివల్ల వల్ల రుణ ప్రభుత్వం అయితే ఆలోచించి మనకు లక్ష రూపాయల పైన తీసుకున్న వారు ఎవరైతే రుణాలు తీసుకున్న వారు ఉన్నారో వారికి కూడా రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఇక తాజాగా మనకు ఈ విధంగా అయితే రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తు రూపాయలు అయితే రుణమాఫీకి సంబంధించి ఈరోజు రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి